ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్ గా డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ. ఈ డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ మీద ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చేసి బైండ్ అయింది. బైండ్ అయిన తర్వాత ఇక్కడ ప్లస్ 1 అనేది ఏం చేయాలి అంటే, ఇక్కడ నుంచి ఆర్ఎన్ఏ సింథసిస్ స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఏం చేస్తున్నామంటే, ఇక్కడ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఉందనుకుందాం, సమ్ ఎక్స్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్. ఇక్కడ ఈ టెంప్లేట్ మీద ఫర్ ఎగ్జాంపుల్ అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్, అడెనిన్, గ్వానిన్ ఉన్నాయి డిఎన్ఏ కాబట్టి థైమిన్ కూడా రాస్తున్నాను. ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది, ఇప్పుడు అడెనిన్ ఉంది కాబట్టి అడెనిన్ కి అగెయిన్స్ట్ గా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏం చేస్తుంది అంటే, యురాసిల్ ని యాడ్ చేస్తుంది. ఫస్ట్ యురాసిల్ ని యాడ్ చేస్తుంది. ఓకే, యురాసిల్ యాడ్ చేసిన తర్వాత ఈ యొక్క ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏం చేస్తుంది అంటే, ఇట్లా ముందుకు పోతుంది. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ముందుకు పోతే గ్వానిన్ కి ఏమొస్తుంది, సైటోసిన్ వస్తుంది. మళ్ళీ అట్లా ముందుకు పోతుంది, ముందుకు పోవడం సైటోసిన్ కి గ్వానిన్ వస్తుంది. అట్లా మళ్ళీ ముందుకు పోతుంది, ముందుకు పోతే థైమిన్ కి ఏమొస్తుంది అంటే యురాసిల్ వస్తుంది. ఓకే, అడెనిన్ వస్తుంది, సారీ. ఓకే, తర్వాత యురాసిల్ వస్తుంది, తర్వాత సైటోసిన్ వస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఫస్ట్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ఉన్న ఫస్ట్ డిఎన్ఏ న్యూక్లియోటైడ్ ని బేస్ చేసుకునేసి ఇది ఏం చేస్తుంది అంటే, ఒక న్యూక్లియోటైడ్ ని యాడ్ చేస్తుంది. న్యూక్లియోటైడ్ ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ముందుకు పోతుంది, పక్కన ఉన్న దాన్ని మళ్ళీ యాడ్ చేస్తుంది, దాని పక్కన ఉన్న దాన్ని యాడ్ చేసుకుంటూ పోతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఫస్ట్ న్యూక్లియోటైడ్ ఏదైతే యాడ్ చేస్తుందో ఆ న్యూక్లియోటైడ్ యొక్క సీక్వెన్స్ 5 ప్రైమ్, ఇది ఉండేది వచ్చేసి ఎండింగ్ వచ్చేసి 3 ప్రైమ్. ఈ విధంగా యాడ్ చేసుకుంటూ పోవడానికి ఏమంటారు అంటే, సింపుల్ గా ఎలాంగేషన్ అంటారు. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఎలాంగేషన్ అంటే ఏం లేదు, బేస్డ్ ఆన్ దిస్ క్రైటీరియా ఏంటి, న్యూక్లియోటైడ్స్ ఉన్న డిఎన్ఏ మీద ఉన్న న్యూక్లియోటైడ్స్ బేస్ చేసుకుని ఎంఆర్ఎన్ఏ సింథసిస్ చేస్తుంది. ఎవరు అంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ పాలిమరేజ్. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏం చేస్తుంది అంటే, అట్లా షిఫ్ట్ అవుతూ పోతూ ఈ యొక్క డిఎన్ఏ సీక్వెన్స్ బేస్ చేసుకుని ఆర్ఎన్ఏ సింథసిస్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి అంటే, సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే, ఒక ఆర్ఎన్ఏ అనేది 10 న్యూక్లియోటైడ్ సింథసిస్ జరగకన్నా ముందే, ఆర్ఎన్ఏ అనేది 10 న్యూక్లియోటైడ్ ఆర్ఎన్ఏ సింథసిస్ జరగకన్నా ముందే ఏం చేస్తుంది అంటే, కొన్నిసార్లు ఈ యొక్క సీక్వెన్స్ అనేది జరగకుండా ట్రాన్స్క్రిప్షన్ టర్మినేట్ అయిపోతుంది. దేర్ ఆర్ మెనీ రీజన్స్. ఓకే, ఏదైనా రీజన్స్ వల్ల గనక 10 న్యూక్లియోటైడ్ బేసిస్ గనక ఆర్ఎన్ఏ సింథసిస్ జరగక ముందే ఈ యొక్క ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఈ యొక్క కాంప్లెక్స్ నుండి విడిపోయేసేసి ట్రాన్స్క్రిప్షన్ టర్మినేట్ అవుతుందో, అలాంటి టర్మినేషన్ ఏమంటారంటే అబార్ట్ టు ట్రాన్స్క్రిప్షన్ అంటారు. అబార్ట్ టు ట్రాన్స్క్రిప్షన్ లేదంటే అబార్ట్ టు టర్మినేషన్ అంటారు. అబార్ట్ టు అంటే ఏం లేదు, తీసేయడం. అబార్ట్ టు అంటే ఏంటి, ఈ కాంప్లెక్స్ నుండి ఇది విడిపోవడం. అబార్షన్ అంటాం కదా జనరల్ గా, అబార్షన్ అంటే బేబీని ఏ విధంగా అయితే తీసేస్తాము ఈ యొక్క కాంప్లెక్స్ లోపల, ఇది అనేది బేబీ లాంటిది, ఈ బేబీ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే, అందుకోసం దాన్ని ఏమన్నా అంటే అబార్ట్ టు ట్రాన్స్క్రిప్షన్ అనేసి చెప్తున్నాం. కానీ ఏం జరుగుతుందంటే, మాక్సిమం టైమ్స్ ఏం జరుగుతుందంటే, 10 న్యూక్లియోటైడ్ బేసిస్ సింథసిస్ జరిగిన తర్వాత కంటిన్యూస్ గా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది న్యూక్లియోటైడ్ యాడ్ చేయడం కానీ జరిగితే, ఇంకా కంప్లీట్ గా ఎలాంగేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ అప్ టు ది టర్మినేషన్ సీక్వెన్స్ అనేది ఉంటుంది. ఆ సీక్వెన్స్ వరకు ఈ యొక్క ఆర్ఎన్ఏ సింథసిస్ జరుగుతూనే ఉంటుంది బై ది ఆర్ఎన్ఏ పాలిమరేజ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, అడెనిన్ కు యురాసిల్ కు బాండింగ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, జనరల్ గా 2 కాంప్లిమెంట్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ కాబట్టి ఏం జరుగుతుందంటే, వీటి మధ్యలో హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతూ ఉంటుంది, తర్వాత ఇది ముందుకు పోతూ ఉంటే ఈ యొక్క ఆర్ఎన్ఏ మరి ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏ 2 కాంప్లిమెంట్ గానే అట్లే ఉండేసి హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయా అంటే ఉండవు. యాక్చువల్లీ ఏంటి అంటే, ఇలా సింథసిస్ జరుగుతూ ముందుకు పోతూ ఉన్నప్పుడు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ దగ్గర ఒకటి ఏంటంటే ఎగ్జిట్ సైట్ ఉంటుంది, ఆర్ఎన్ఏ ఎగ్జిట్ సైట్. ఆర్ఎన్ఏ ఎగ్జిట్ ఏ విధంగా జరుగుతుంది, సింథసిస్ జరిగిన ఆర్ఎన్ఏ కాస్త ఈ యొక్క ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ద్వారా ఇట్లా బయటకు వచ్చేస్తా ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ విషయం ఏంటి, అన్ని సీక్వెన్స్ డిఎన్ఏ కు ఆర్ఎన్ఏ సింథసిస్ అవుతున్నటువంటి ఆర్ఎన్ఏ కు మధ్యలో కంప్లీట్ గా ఆ సీక్వెన్స్ ఆర్ఎన్ఏకు డిఎన్ఏకు కంప్లీట్ సీక్వెన్స్ కి హైడ్రోజన్ బాండ్స్ ఉండవు, కొంత మాత్రమే ఈ బాండింగ్ లో ఉంటాయి, మిగతా రీజన్ మాత్రం ఈ యొక్క ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎగ్జిట్ సైట్ నుండి ఇట్లా బయటకు వస్తా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఏ విధంగా ఇది న్యూక్లియోటైడ్ ని యాడ్ చేస్తాయి, మరి ఈ న్యూక్లియోటైడ్స్ ఎక్కడ ఉంటాయి మనకు ఒక చిన్న ఐడియా అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్టీరియా అనుకోండి, ఈ బ్యాక్టీరియాలో కూడా దేర్ ఆర్ మెనీ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఓపెన్ గా న్యూక్లియోటైడ్స్ యురాసిల్ గానీ అడెనిన్ గానీ సైటోసిన్ గానీ తర్వాత సైటోసిన్ గానీ ఇలాంటివి మెనీ లాక్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి.
ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు మనకు సింథసిస్ అనేది స్టార్ట్ అయింది. ఈ సింథసిస్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎక్స్పాండ్ అయింది. ఇక్కడ ఒక సీక్వెన్స్ ఉంది, స్టార్టింగ్ సీక్వెన్స్ దట్ ఇస్ ఏ అనుకుంటే, ఏ కు యురాసిల్ ని యాడ్ చేయాలంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ సైటోసాల్ లో ఉన్నటువంటి యురాసిల్ ని తీసుకొచ్చేసి ఇక్కడ యాడ్ చేస్తుంది. అర్థమైందా? అంటే ఇదంతా ఒక సెల్ లో జరుగుతుందనే ఐడియా మనకు ఉండాలి, మళ్ళీ డివియేట్ అవ్వకూడదు, ఇదేదో పెద్ద ప్రాసెస్ అనుకోకూడదు. ఒక సెల్ లో జరుగుతుంది, సెల్ లో సైటోప్లాజం లోపల మెనీ నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి. ఆ న్యూక్లియోటైడ్స్ ఏం చేస్తున్నాయంటే ఈ డిఎన్ఏ సీక్వెన్స్ మీద ఉన్నటువంటి న్యూక్లియోటైడ్ కి కాంప్లిమెంట్ గా ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి న్యూక్లియోటైడ్స్ తీసుకునేసేసి ఎంఆర్ఎన్ఏ గా సీక్వెన్స్ అనేది యాడ్ చేసుకుంటూ పోతాం. ఓకే, ఈ విధంగా ఎలాంగేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఓకే ఆర్ఎన్ఏ సింథసిస్ ఇదంతా జరిగిపోయింది. ఆర్ఎన్ఏ సింథసిస్ జరిగిపోయిన తర్వాత బేసిక్ గా మనం ఇది ఎలా గీయాలంటే ఇది ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం. ఆర్ఎన్ఏ ఇదంతా ఆక్యుపై జరిగింది, ఇది ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఈ విధంగా ఆక్యుపై జరిగింది. ఓకే, మొత్తం సీక్వెన్స్ అంతా ఇదంతా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసేసి ఈ మధ్యలో ఇటు మధ్యలో ఆ బాండింగ్ ఉంది. ఓకే, ఫైనల్ గా ఈ సీక్వెన్స్ అనేది ఆర్ఎన్ఏ సీక్వెన్స్ సింథసిస్ జరిగేసి ఇట్లా వచ్చింది అనుకోండి. వచ్చేసిన తర్వాత ఆర్ఎన్ఏ చాలా పెద్దదిగా ఉంటుంది. ఆర్ఎన్ఏ లోపల సమ్ ప్లేస్ లోపల ఒక స్పెషలైజ్డ్ సీక్వెన్స్ ఉంది. ఆ స్పెషలైజ్డ్ సీక్వెన్స్ బేస్ చేసుకుని టర్మినేషన్ జరుగుతుంది. ఓకే, ఇంకో టైప్ టర్మినేషన్ కూడా జరుగుతుంది. ఒక స్పెషలైజ్డ్ ఎంజైమ్ వస్తుంది, ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే టర్మినేషన్ అని జరుగుతుంది. కాబట్టి టర్మినేషన్ ఇన్ ప్రోకారియోట్స్ లోపల, ట్రాన్స్క్రిప్షన్ యొక్క టర్మినేషన్ ప్రోకారియోట్స్ లోపల రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి రో డిపెండెంట్, అండ్ రెండోది వచ్చేసి రో ఇండిపెండెంట్. రో ఇండిపెండెంట్ రెండోది వచ్చేసేసి రో డిపెండెంట్. ఫస్ట్ రో అనేది ఏంటంటే ఇట్స్ అ ప్రోటీన్. ఈ ప్రోటీన్ సమక్షం లోపల టర్మినేట్ జరిగితే రో డిపెండెంట్, ప్రోటీన్ లేకుండానే టర్మినేట్ జరిగితే రో ఇండిపెండెంట్. సింపుల్ గా ఇక్కడ విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ అనుకోండి. ఈ ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ లోపల కొన్ని ప్లేస్ లోపల ఒక స్పెషలైజ్డ్ సీక్వెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిజిసిసి జిసి అని ఒక సీక్వెన్స్ ఉంది అనుకోండి. ఏముంది సిజిసిసి జిసి అని ఒక సీక్వెన్స్, తర్వాత ఇక్కడ జిసిజిజిసిజి అని ఒక సీక్వెన్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇలా సీక్వెన్స్ యాక్చువల్ గా టర్మినేషన్ జరిగేటప్పుడు, ఓకే టర్మినేషన్ సీక్వెన్స్ కొంచెం దగ్గరగా ఉంది అన్నప్పుడు, టర్మినేషన్ సీక్వెన్స్ దగ్గరగా ఉంది అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇలాంటి సీక్వెన్స్ అనేది డిఎన్ఏ బేస్ చేసుకుని ఎంఆర్ఎన్ఏ లో వస్తుంది. ఎంఆర్ఎన్ఏ లోపల ఎప్పుడైతే ఈ సీక్వెన్స్ వచ్చిందో, ఈ సీక్వెన్స్ కాస్త ఏమవుతుందంటే ఈ రెండు కూడా పాలిండ్రోమిక్ సీక్వెన్స్, ఏం జరుగుతాయంటే ఒక లూప్ ని ఫామ్ చేస్తాయి. ఏ విధంగా లూప్ ని ఫామ్ చేస్తాయంటే ఈ రెండు కూడా చూడండి, యాక్చువల్ గా సిజిసిసిజిసిసిజిసి ఇది ఏమవుతుందంటే, యాక్చువల్గా చూడండి ఇది వచ్చేసేసి ఇట్లా కిందికి వచ్చింది, ఇది వచ్చేసేసి ఇట్లా కిందికి వస్తుంది, ఇట్లా కిందికి వచ్చినప్పుడు జి కిందికి వస్తుంది కాబట్టి జి ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇది లాస్ట్కి వస్తుంది కాబట్టి జి సి జి జి సి. ఓకే, ఏం లేదు, ఈ రెండు స్టేట్ గా ఉన్నాయి కదా, ఇవి కాస్త ఇట్లా అవుతుంది. అవడం వల్ల ఏంటంటే ఈ సీక్వెన్స్ కి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది, జీకు సికు మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఫామ్ అయిన తర్వాత ఈ మధ్యలో కొద్ది సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆ సీక్వెన్స్ కాస్త ఇట్లా వచ్చేస్తుంది. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే మనం సింపుల్ గా ఇదంతా తీసేసేసి మనం ఈ యొక్క చూడండి ఈ యొక్క ఆర్ఎన్ఏ కాస్త దట్ కన్వర్టెడ్ ఇంటూ లైక్ దిస్. ఓకే, ఈ విధంగా కాంప్లిమెంట్ సీక్వెన్స్ ఒకే ఎంఆర్ఎన్ఏ లో ఉండడం, దాని పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అనడం, ఆ సీక్వెన్స్ ఉండడం వల్ల ఈ విధమైన స్ట్రక్చర్ ఏర్పడడం, దీన్ని వచ్చేసేసి ఎయిర్ పిన్ లూప్ అంటారు. ఎప్పుడైతే లూప్ ఏర్పడుతుందో, ఎప్పుడైతే ఈ రీజన్ లోపల అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది పాలిమరేజ్ ఎంజైమ్ లూప్ ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఆ లూప్ ఏర్పడినప్పుడే ఇక్కడ యాక్చువల్ గా ఈ సీక్వెన్స్ కాకుండా ఏముంటుందంటే చూడండి, టర్మినేషన్ సీక్వెన్స్, డిఎన్ఏ లో ఉండేటటువంటి టర్మినేషన్ సీక్వెన్స్ ఏంటి అంటే పాలీ ఏస్ ఉంటాయి. ఏ ఉంటాయి. ఓకే, ఈ ఏ మధ్యలో
ఈ ఏం జరుగుతుందంటే బాడీ ఫామ్ అవుతుంది ఏ ప్లేస్ లో యురాసిల్ 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 వీటికి వీటికి మధ్యలో బాండ్ అనేది ఫామ్ అవుతా ఉంటుంది. ఓకే, ఇది యాక్చువల్ గా ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్. టర్మినేషన్ సీక్వెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ సీక్వెన్స్ ఉండడం, తర్వాత ఇక్కడ ఈ సీక్వెన్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ సీక్వెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు టర్మినేషన్ జరగడానికి రెడీగా ఉంది అని అర్థం. ఈ సీక్వెన్స్ ఇక్కడ ఉండాలి, పాలిమరేజ్ దాని మీద ఉండాలి, పాలిమరేజ్ అవుట్ సైడ్ వచ్చినటువంటి ఎంఆర్ఎన్ఏ మీద ఇలాంటి లూప్ క్రియేట్ చేసేటటువంటి సీక్వెన్స్ ఉండాలి, లూప్ క్రియేట్ అయి ఉండాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఈ కండిషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే టిఎన్ ఈ యొక్క ట్రాన్స్క్రిప్షన్ టర్మినేట్ అయిపోతుంది. ఎందుకు, ఏ విధంగా, దాని యొక్క ప్రొసీజర్ ఏంటంటే చూడండి, గ్వానిన్ టు సైటోసిన్ ఎప్పుడు కూడా త్రీ బాండ్స్ ఉంటాయి. ఆల్వేస్ గ్వానిన్ సైటోసిన్ బాండ్ విత్ ది త్రీ హైడ్రోజన్ బాండ్స్. ఇక్కడ అడినిన్ కి యురాసిల్ కు మధ్యలో టూ హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడ త్రీ బాండ్స్ తో ఏర్పడినటువంటి త్రీ బాండ్స్ ఉన్నటువంటి జీసీ రిచ్ రీజన్ వల్ల ఏర్పడినటువంటి హెయిర్ లూప్ అనేది ఇక్కడ టూ బాండ్స్ తో ఏర్పడినటువంటి టూ హైడ్రోజన్ బాండ్స్ ఉన్నటువంటి ఈ సీక్వెన్స్ కి ఈ యొక్క లూప్ ఏం చేస్తుందంటే ఒక ప్రెషర్ ని కలుగజేస్తుంది. మూడు బాండ్స్ ఒక్కొక్క దాని మధ్యలో ఏర్పడటం వల్ల ఇక్కడ వీక్ గా ఉంటుంది అనమాట. డబల్ బాండ్స్ కాబట్టి ఒక్కొక్క దాని మధ్యలో డబల్ బాండ్స్ వీక్, ఇక్కడ వచ్చేసి మూడు బాండ్స్ కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ బాండ్స్ ఏర్పడ్డాయో ఇక్కడ వీక్ బాండ్స్ కాస్త ఏం చేస్తుంది అంటే ఇది ఇట్లా లాగేస్తుంది. ఎప్పుడైతే లాగేస్తుందో వీటి మధ్యలో ఉన్న బాండ్స్ వీక్ బాండ్స్ కాస్త ఏమవుతాయంటే బ్రేక్ అయిపోతాయి. బ్రేక్ అయిపోయేసేసి ఈ ఎంఆర్ఎన్ఏ కాస్త మొత్తం ఏమవుతుందంటే ఈ విధంగా మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఈ ఎంఆర్ఎన్ఏ అనేది ఈ యొక్క పాలిమరేజ్ యొక్క ఎగ్జిట్ సైట్ నుండి మొత్తం బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసేసిన తర్వాత దిస్ ఇస్ ద ఎంఆర్ఎన్ఏ. వన్స్ ఎంఆర్ఎన్ఏ బయటకు వచ్చేసేసిన తర్వాత ఇంకా ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఈ యొక్క డిఎన్ఏ సీక్వెన్స్ నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, అబార్ట్ అయిపోతుంది అంటే బయటకు వెళ్ళిపోతుంది. వన్స్ ఇది బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ లూప్ అనేది నార్మల్ కండిషన్ కి వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా రో ఇండిపెండెంట్ రో అనే ప్రోటీన్ సమక్షం లేకుండానే ఎయిర్ పిన్ లూప్ డిపెండెంట్ ట్రాన్స్క్రిప్షన్ టర్మినేషన్ ప్రోకారియోట్స్ అని రాసుకోవచ్చు. ఓకే, క్లియరా? ఎయిర్ పిన్ లూప్ డిపెండెంట్ ట్రాన్స్క్రిప్షన్ టర్మినేషన్ లేదు అంటే రో డిపెండెంట్ ట్రాన్స్క్రిప్షన్ టర్మినేషన్ మనం ఏ విధంగానే రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక ప్రొసీజర్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే రో డిపెండెంట్ ప్రోటీన్ టర్మినేషన్ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇది యాక్చువల్ గా ఎంఆర్ఎన్ఏ. ఈ ఎంఆర్ఎన్ఏ ఏం చేయాలంటే యాక్చువల్ ఏడ కూడా బాండ్స్ ఉంటాయి, ఆల్రెడీ సేమ్ యాసిడ్స్ గా ఇట్లే ఉంటుంది సీక్వెన్స్ అనేది. అట్లే ఇంతకు ముందు లాగానే ఇక్కడ పాలీ ఏ సీక్వెన్స్ వచ్చి ఉంటుంది, యురాసిల్ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఈ సీక్వెన్స్ ని మనం టర్మినేట్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ రో ప్రోటీన్. యాక్చువల్ రో ప్రోటీన్ ఏంటంటే ఎగ్జామర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ ఎగ్జామర్. ఎగ్జామర్ అంటే ఏంటంటే 1, 2, 3, 4, 5, 6 సబ్ యూనిట్స్ తో ఏర్పడినటువంటి ఒక ఎగ్జామెరిక్ ప్రోటీన్ ఏంటంటే రో ప్రోటీన్. యాక్చువల్ విషయం ఏంటంటే ఈ రో ప్రోటీన్ అనేది ఈ నార్మల్ గా ఈ కండిషన్ జరిగినప్పుడు, ఇండిపెండెంట్ కండిషన్ జరిగినప్పుడు డిపెండెంట్ కండిషన్ వస్తుంది. ఆ డిపెండెంట్ కండిషన్ ఏ విధంగా అంటే ఈ డిఎన్ఏ సీక్వెన్స్ లో చేంజెస్ ఉండటం. యాక్చువల్ గా పాలిండ్రోమిక్ సీక్వెన్స్ వచ్చినప్పుడు లూప్ ఏర్పడుతుంది. లూప్ ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క రో ప్రోటీన్ అనేది వస్తుంది. ఈ రో ప్రోటీన్ కూడా రావడానికి కారణం ఏంటంటే లూప్ ఏర్పడేటటువంటి సీక్వెన్స్ లేకుండా నార్మల్ ఒక స్పెషలైజ్డ్ సి రిచ్ సీక్వెన్స్ ఉంటుంది, సైటోసిన్ రిచ్ సీక్వెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ సైటోసిన్ గ్వానిన్ సైటోసిన్ అడినిన్ ఇట్లా ఉందనుకోండి. ఈ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో ఈ సీక్వెన్స్ సి రిచ్ సీక్వెన్స్ అంటారు, సైటోసిన్ రిచ్ సీక్వెన్స్. ఈ సైటోసిన్ రిచ్ సీక్వెన్స్ ని ఏమంటారంటే రట్ సీక్వెన్స్ అంటే రో యూటిలైజేషన్ సీక్వెన్స్ అనేది సార్. ఓకే, రో యూటిలైజేషన్ సీక్వెన్స్. ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఎప్పుడైతే ఇక్కడ ఐడెంటిఫై చేయబడుతుందో రో ప్రోటీన్స్ అన్ని కూడా సైటోసాల్ లో ఉంటాయి. ఆ సైటోసాల్ లో ఉన్నటువంటి రో ఎక్సోమర్స్ వచ్చేసి ఈ సీక్వెన్స్ కి ఏం చేస్తాయంటే ఈ విధంగా బైండ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఈ సీక్వెన్స్ కి ఎప్పుడైతే ఈ యొక్క రో ప్రోటీన్ బైండ్ అవుతుంది, ఈ రో ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే ఇంకో ఒక ప్రాపర్టీ ఉంది, ఇట్ హ్యాస్ హెలికేజ్ ప్రాపర్టీ అంటే ఏం లేదు, యాక్చువల్ గా
ఏదైనా రెండు స్ట్రాండ్స్ మధ్యలో కనుక హైడ్రోజన్ బాండ్స్ ఉంటే హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ చేయడాన్ని ఏమంటారు అంటే హెలికేజ్ ప్రాపర్టీ అంటారు. బ్రేక్ చేసే కెపాసిటీ ఉన్న ఎంజైమ్ పేరే హెలికేజ్ అంటారు. అంటే ఏంటంటే రెండు స్ట్రాండ్స్ అతుక్కుంటే రెండు స్ట్రాండ్స్ కూడా విడదీసే దాన్ని హెలికేజ్ ప్రాపర్టీ అంటారు. మనం యాక్చువల్ గా ఏంటంటే ఈ యొక్క డిఎన్ఏ రిప్లికేషన్ లోపల డిఎన్ఏ బి అనే ఒక ప్రోటీన్ వస్తుంది. ఆ ప్రోటీన్ హెలికేజ్ ప్రోటీన్ ప్రాపర్టీ కలిగి ఉండేసి డిఎన్ఏ రిప్లికేషన్ లో రెండు యొక్క స్ట్రాండ్స్ ని ఓపెన్ చేస్తుంది అని చెప్పిండా. సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఈ రో ప్రోటీన్ కి ఏముంటుంది, యాక్చువల్ హెలికేజ్ ప్రాపర్టీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుందండి, హెలికేజ్ ప్రాపర్టీ ఉండడం వల్ల దీని యొక్క మోర్ ఓవర్ ఏంటంటే ఇట్ నీడ్స్ ఏటీపీ. ఎక్కడైనా కూడా బాండ్స్ బ్రేక్ చేయాలంటే కొంత ఎనర్జీ అనేది కావాలి. ఆ ఎనర్జీ ఇక్కడ ఎలికేజ్ ఈ యొక్క ఎగ్జామర్ ప్రోటీన్ అయినటువంటి ఎలికేజ్ కి ఏ ఇస్తుంది అంటే ఏటీపీ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ యొక్క సింగిల్ స్టాండర్డ్ ఎంఆర్ఎన్ఏ చుట్టూ ఇది వచ్చేసి రౌండప్ చేసేసి ఈ విధంగా ఈ డైరెక్షన్ లో ఇట్లా ముందుకు పోతా ఉంటుంది. ఈ డైరెక్షన్ లో ముందుకు పోతా ఉంటుంది, పోయి పోయేసేసిన తర్వాత ఎక్కడైతే డబల్ బాండ్స్ వస్తుందో ఇక్కడికి యాక్చువల్లీ ఇది ప్రో ప్రోటీన్ అనేది రీచ్ అవుతుంది. ప్రో ప్రోటీన్ రీచ్ అయ్యేసేసి ఎంఆర్ఎన్ఏ చుట్టూ ఈ విధంగా ఇట్లా ఫార్వర్డ్ పోతూ వీటి మధ్యలో బాండ్స్ బ్రేక్ చేసేస్తుంది. వన్స్ వీటి మధ్యలో బాండ్స్ బ్రేక్ అయినాయి అంటే ఏంటంటే ఎంఆర్ఎన్ఏ కాస్త ఈ యొక్క మొత్తం కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఎంఆర్ఎన్ఏ కాస్త ఈ మొత్తం కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఈ యొక్క ఈ విధంగా టర్మినేషన్ జరిగితే బై ది హెల్ప్ ఆఫ్ ది రో ప్రోటీన్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ రో డిపెండెంట్ టర్మినేషన్ ఆఫ్ ప్రో ట్రాన్స్క్రిప్షన్ ఇన్ ప్రోకారియోట్స్ అని చెప్పుకోవచ్చు. క్లియర్? ఇది యాక్చువల్ గా రో డిపెండెంట్ రో ఇండిపెండెంట్ ట్రాన్స్క్రిప్షన్ టర్మినేషన్ ప్రాసెస్. ఓకే, యాక్చువల్లీ ఎక్స్ప్లెనేషన్ అనేది కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా యాక్చువల్ మెటీరియల్ చాలా చిన్నదిగా ఉంటుంది. అంటే ఈ క్లాసెస్ కనుక విన్నామంటే మెటీరియల్ నార్మల్గా చదువుకుంటూ పోతే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకే, యాక్చువల్లీ ఇది ట్రాన్స్క్రిప్షన్ ఇన్ ప్రోకారియోట్స్ ఇనిషియేషన్ ఎలా చేస్తుంది టర్మినేషన్ ప్రాసెస్. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమయ్యేసి అనుకుంటున్నాను. మీకు కానీ అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా యాడ్స్ ప్లే అవుతున్నప్పుడు వాడిని స్కిప్ చేయకుండా ఉన్నారంటే ఆ కొంత మాకు ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.